జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నమ్మకాలు తక్కువ ఉన్నట్లుగా అందరూ అంటూ ఉంటారు. కానీ ఆయన మిగిలిన వారి మాదిరే దేవుడంటే భయం, భక్తి ఉన్నట్లుగా కనిపిస్తుంటారు. అలాని మరీ భయపడిపోరు కానీ దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తుంటారు. దైవభక్తి వేరు, నమ్మకాలు వేరు. చాలా మంది మంచి జరగాలని, తమ టైం మరింత బాగుండాలన్న ఉద్దేశంతో రాళ్లున్న ఉంగరాలు ధరిస్తూ ఉండటం కనిపిస్తుంటుంది. పవన్ లో ఇలాంటివి ఆ మధ్య వరకు ఉండేవి కాదు. ఉన్నట్లుండి పవన్ చేతికి బంగారపు ఉంగరం ఒకటి ఆ మధ్యన వచ్చేసింది. ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆయన ఉంగరాన్ని వదిలేవారు కాదు. ఆ మధ్యన విడుదలైన కాటమరాయుడు సినిమాలో పవన్ ఉంగరం కనిపిస్తుంటుంది. తాజాగా ఆ ఉంగరం స్థానంలో మరో ఉంగరం పవన్ చేతికి వచ్చేస్తుంది. నల్లజాతి రాయి ఉన్న బంగారపు ఉంగరాన్ని ఆయన పెట్టుకోవడం కనిపిస్తూ ఉంటుంది. తాజాగా జనసేన పార్టీకి సంబంధించి ఔత్సాహికల సెలక్షన్స్ వివిధ జిల్లాల్లో జోరుగా సాగుతుంది. దీనికి సంబంధించి పలువురు వక్తల ప్రసంగాల్ని, వారికి సంబంధించిన వివరాల్ని, పవన్ పరిశీలిస్తున్న ఫోటోల్ని, వీడియోను తాజాగా విడుదల చేశారు. ఈ ఫోటోల్లో పవన్ చేతికి మారిన ఉంగరం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకీ ఉంగరాన్ని మార్చమని పవన్ కు సలహా ఇస్తున్న వారెవరో చూసిన తర్వాత మీరు ఏమైనా మూవీ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నారా? ఇలాగా ఉండకుండా వేరేగా ట్రై చేస్తున్నారా? స్పైయింగ్ ఆన్ సమ్వన్, ఓకే, యూజింగ్ సమ్ యు నో గ్యాడ్జెట్స్, స్పైడర్ ద్వారా మనిషిని చంపడం, లైక్ హీటర్ ద్వారా మనిషిని చంపారు.